రమణంతో ప్రేమినటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి సబాత్ దినములో మనమందరం కూడా దేవుని మందిరంలో చేరి ఈ విధముగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ గారికి అభినందనలు, అదే విధంగా చేరినటువంటి విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనమందరం కూడా ధ్యానము చేసుకుందాం. స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు అయినటువంటి ఆయనను ఇంతవరకు కూడా ఘనపరుచున్నాం. ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన ఘనతకు యోగ్యుడు. ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈరోజు మనము ఏ వాక్యం ధ్యానం చేసుకోవాలి అండి? ఎక్కడిగిందా ఏం కింద అంటారు? అది వాక్యంతో చెప్తే అది చూడముచ్చటగా ఉంటుంది. ఏంటది వాక్యము? నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఎవరికి కావాలి ఇంత గొప్ప ఆశీర్వాదం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము కూడా చేతులు ఎత్తుతాం. వద్దు అనేవాడు ఎవడు కూడా అమ్మా ఈ లోపల కూర్చోండి, స్టాండ్ వరకు కూర్చోవచ్చు. అమ్మా మీరే జరగండి, ఇంత వరకు కూర్చోవచ్చు. అక్కడ ఏమీ లేదు, అక్కడ కరెంట్ షాక్ కొట్టదు, అక్కడ పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుని మందిరములో నివాసము చేసేటువంటి వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయట? ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటాయి. నీవు ఎంత ఎక్కువగా దేవుని మందిరానికి వస్తే అంత పొంగిపోర్లేటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. నీవు దేవుని మందిరానికి ఎంత దూరంగా ఉంటే నీ గిన్నె అంత లోటుపాటుతో ఉండిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా నీవు మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. గత వారము ఈ యొక్క వాక్యములో భాగంగా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం, ఈ గిన్నె అనేటువంటిది మన ఆత్మీయ జీవితం అని, ఈ గిన్నె మన హృదయానికి సాదృశ్యముగా ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటిగా బెల్షజ్జరు గిన్నెని మనము జ్ఞాపకం చేసుకున్నాం. బెల్షజ్జరు గిన్నె నిండా ఏమున్నది? పులిసినటువంటి ద్రాక్షారసం ఉన్నది, పులిసినటువంటి ద్రాక్షరసం ఉన్నది. త్రాగుడు, జోదము, వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన ఇవన్నీ కూడా బెల్షజ్జర్ యొక్క గిన్నెలో కనబడుతూ ఉన్నాయి. దేవుడు బెల్షజ్జర్కి తీర్పు తీర్చాడు. నీ హృదయం దేవునికి సరైనటువంటిదిగా లేదు కాబట్టి మెనే మెనే టెక్కెల్ ఓ పారుస్ట్రీన్ అనేటువంటి మాటని గోడ మీద వాయించి వెంటనే అతనిని భయంకరమైనటువంటి దేవుడు ఉగ్రతకి ఆహుతి చేసి అతనిని భూమి మీద లేకుండా చేశాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనము తగ్గించుకుని ఉండాలా? దేవుని ఎదుట మనం అందరూ కూడా వినయ విధేయతను కలిగి జీవించాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఆయనకి విరోధముగా ఉంటూ మనము గర్వముగా జీవించడానికి వీలు లేదు. ఆయనకి ఎప్పుడు కూడా మనం తగ్గించుకుని జీవించాలి. కానీ బెల్షజ్జర్ గిన్నె ఆ గర్వముతో నిండిపోయింది, ఆ పులుస్తున్నటువంటి ద్రాక్షరసంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. తద్వారా భయంకరమైనటువంటి నాశనానికి వెళ్ళాడు. రెండవదిగా మనం చూస్తాం ఈ ఏసేపు యొక్క గిన్నెను మనం చూస్తాం. ఏసేపు సహోదర ప్రేమను చూపిస్తుంటాడు. ఆ గిన్నె నిండా ప్రేమ ఉంది. ఆ గిన్నెలో ఏమాత్రము కూడా కిరము లేదు, ఏమాత్రము కలంకము లేదు, ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి దాగు లేదు, ఎటువంటి శత్రుత్వము కూడా లేని విధముగా ఏసేపు సహోదర ప్రేమతో తన సహోదరులు అందరిని కూడా ప్రేమించి కరువు కాలంలో వారి యొక్క ఆకలిని తీర్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వారిగా
యోసేపు యొక్క గిన్నెను మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తాం మనాగల గిన్నె, దేవుని వాక్యముతో నింపబడినటువంటి గిన్నె, జీవాహారముగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుతో వాళ్ళతో నింపబడినటువంటి గిన్నెగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మన్నా గల పాత్రను మనము జ్ఞాపకము చేసుకోవడం జరిగింది. ఇక ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుని పోతున్నాము, మరి యొక్క గిన్నె మనము చూస్తూ ఉంటున్నాము. ఇది హీరాము గిన్నె, ఎవరు గిన్నె? హీరాము గిన్నె. ఎవరు హీరాము? ఎవరు హీరాము? మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 40వ వచనం మేఘదన చదువుతారు. 7వ అధ్యాయము 40వ వచనము మేఘదన చదువుతారు. మరియు హీరాము తొట్లను చేతలను గిన్నెలను చేసిన ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. హల్లెలూయా. ఈ హీరాము భక్తుడు ఎవరు అంటే రాజైనటువంటి సొలొమోను మందిరములో కావలసినటువంటి ఉపకరణాలను చేయించుకోవడానికి ఉపయోగించినటువంటి ఆ యొక్క పనివారిలో ఒక చక్కని పరిచారకుడు అనేటువంటి విషయాన్ని, ఏమంటే దేవుని మందిరంలో వస్తువులను ఉపకరణములను చేసేటువంటి ఆ భాగ్యము దొరుకుట నిజముగా ఎంతో అరుదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కసారి దేవుని మందిరంలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంత పరిచర్య చేయాలి, అది కూడా పరిచర్యతో సమానమే. ఆ పరిచర్య చేయడానికి ఒక్కొక్కసారి ఈ కార్పెంటింగ్ పని ఏదైనా చేయాలి అంటే మన శ్యామల రావు గారికి నేను చెప్తూ ఉంటాను, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ఏమైనా చేయాలి అంటే మన ప్రేమ్ కుమార్ గారికి చెప్తూ ఉంటాను. ఈ విధంగా ప్రేమటువంటి దేవుని బిడ్డగా దేవుని యొక్క పని ఈ యొక్క ఉపయోగపడేటువంటి ఉపకరణాలు చేయడానికి ఈ హీరాము అనేటువంటి వాణిని సొలొమోను రాజు ఏర్పాటు చేసి ఆయనతో ఏం చేసుకున్నాడంట, తొట్లను చేతలను గిన్నెలను చేయించుకున్నాడు. ఇక్కడ హీరాము యొక్క గిన్నె దేవుడితో నింపబడుతున్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవాలయము యొక్క పరిచర్యతో నింపబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయుట అనేటువంటిది ఒక గొప్ప భాగ్యము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే వారి యొక్క గిన్నె నిండా దేవుని పరిచర్య అనేటువంటి భారము కలిగి ఉంటారో వారి శారీరకమైనటువంటి గిన్నె కూడా పొంగి పొర్లుపోతుందండి. హల్లెలూయా. ఎవరు దేవుని పరిచర్య చేసి నష్టపోయారు అనేటువంటిది ఎవరైనా చూపించండి నాకు. ఎవరు నష్టపోరు, వారు భారం కలిగి బాధ్యత కలిగి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏమండి, నేను ఇప్పుడు జ్ఞాపకం చేశాను కదా మన శ్యాముల గారు, ఏమండి చిన్న దేవుని యొక్క చిన్న చిన్న పని చేస్తూ ఉంటారు సంఘంలో, దేవుడు వారికి 3 అంతస్తులు కట్టుకోవడానికి ప్రభు చూపించారు. ప్రేమ్ కుమార్ గారు దేవుని పరిచర్య చేస్తారు, ఆయన 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక మా కుడి ఎడవ ఉన్నటువంటి సమర్పణ వేణుబాబు కూడా చక్కని గృహాలు దేవుడు వారికి ఇచ్చారు. ఎవరైతే పరిచర్య భారము కలిగి నువ్వు సిగ్గుపడకుండా, ఇది నా దేవుని పరిచర్య, నేను బలపడటానికి నేను సిగ్గుపడను,
నేను మ్యాట్లెత్తడానికి మీరు సిగ్గుపడను, బూజులు దొడకడానికి సిగ్గుపడను, నేను పేమ చుట్టడానికి మీరు సిగ్గుపడను అని చెప్పి నీవు దేవుని పరిచర్య నీవు చేయడానికి నీవు సిద్ధపడితే నీ గిన్నె పొర్లిపోతుంది. హల్లెలూయా. నీకు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అనేటువంటి ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీవు మొట్టమొదటిగా దేవుని పరిచర్య చేయాలి, దేవాలయం యొక్క పరిచర్య చేయాలి అనేటువంటి భారము నీవు కలిగి ఉండాలి. పరిచర్య అంటే కేవలం మనం మైకుండు మాట్లాడేది మటుకే కాదండి. స్టేజ్ కావాలని అందరూ కోరుకుంటారు, ముందు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ నీవు అందరికంటే ముందుగా వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి బాధ్యతలు ఏవైనా చేయాల్సి ఉన్నదా అని ఇక్కడ ఉండేటువంటి మన పరిచారకులను అడుగుతూ వారితో కలిసి చేసేటువంటి అనుభవం నీతో ఉంటున్నదా? ఎప్పుడో ప్రతి శుక్రవారం ఉదయమో మరి ప్రియ సహోదరి బంగారు లక్ష్మి మన కుమారమ్మ గారి స్థానంలో ఆమె అలానే మన కృష్ణమ్మ గారు ఉదయాన్నే వచ్చి దేవాలయాన్ని మనకి ఈ జన్మం కొరకు ఎంతో ప్రయాసపడి సిద్ధపడి పైన కిందన ప్రతీది కూడా సిద్ధపరిచే వారు చేస్తున్నప్పుడు మాస్టర్ గారు మమ్మల్ని సహకరించడానికి రమ్మంటారా అని అడిగితే ఎంత బాగుంటుంది కదా. ఒకరికొకరు మంచిగా చిన్న పందరమే కావచ్చు, అంత అవసరం లేకపోవచ్చు. ఏ మూల ఏ విధమైనటువంటిది ఉన్నా మనం దాన్ని ఏదో రకముగా దేవాలయపు పరిచర్య మనము చేయగలిగితే ఏమండి నిజంగా నీ గిన్నె నిండి పొందుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలతో నీ గిన్నె నిండి పొందితే శారీరకమైనటువంటి గిన్నె కూడా దానంతట అదే పొంగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం వాడబడాలి దేవుని యొక్క పరిచర్య కొరకు. ప్రభువారు అంటారు మత్తయి వార్త, చూడండి ఒకసారి మత్తయి వార్త 10:42 చూసినట్లయితే వారు ప్రతిఫలము పొందక మానడు. హల్లెలూయా. ఈ పాత్రలు ఇంట్లో శుభ్రంగా తోమేసి అటక మీద పెట్టుకుంటావు, గిన్నె స్టాండ్ లో పెట్టుకుంటావు, ఏమండి జాగ్రత్తగా నువ్వు భద్రపరుస్తావు. కానీ ఆ పాత్రలు ఎవడైనా అమ్మా నాకు దాహంగా ఉంది అంటే నాకు చేయి ఖాళీ లేదండి, నేను ఇప్పుడు ఎవరైనాండి నీళ్ళు, నేను ఇప్పుడు చేయలేనండి సహాయం, నేను ఎప్పుడైనాండి నా గుప్పిలి అని నీవు అనుకున్నావు అనుకో, నీవు అక్కడ గిన్నెలో ఎలాగైతే నీవు ఆ విధమైనటువంటి గుణాన్ని నువ్వు చూపిస్తున్నావో దేవుడు కూడా నీ ఎడలా అదే గుణాన్ని చూపిస్తాడు. వాక్యం చెప్తుంది వెదజల్లి అభివృద్ధి పొందినటువంటి వారు గలరు. ఏమండి వెదజల్లితేనే రైతు ఏం చేస్తాడు? వెదజల్లుతాడు. రైతు ఏం చేస్తాడు? ఆ విత్తనాలు జల్లుతాడు. నేను జల్లను, వచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచుకుంటాను, నేను విత్తనాలుగా దాన్ని చెయ్యను, నేను జల్లను అనుకుంటే ఆ బస్తా జరుగుతాడేమో 50 బస్తాలు వస్తుంది కదా. నేను కూడా నీ జీవితంలో నీవు వాడబడేటువంటి పాత్రగా ఉండాలి. హీరాము గిన్నె చేస్తున్నాడు, దేవాలయం పరిచర్య చేస్తున్నాడు, దేవాలయం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, ఎంతో కష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. నీవు కష్టపడి ఏమండి దేవుని యొక్క పరిచర్య చేసినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ గిన్నె నిండి పొర్లుతుంది. మరి యొక్క ఆశీర్వాదాన్ని నేను మరి యొక్క విధముగా గిన్నె నిండుటానేటువంటి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథము 1:10, నెహెమ్యా గ్రంథము 1:11 యెహోవా చెవియొక్కి నీ దాసుడైన నా మరణం నీ నా కూడా భయపడుతుంటో కనపరచుట యందు ఆనందించ
ఆలకించి దాసుల కాలను ఆలకించి ఈ దినమందు మీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నా ఎందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించుకుని నేను రాజులకు గిన్నె అందించువాడనై ప్రియుంటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యాను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ నెహెమ్యా ఎవరు అంటే, ఇదిగో రాజుకి గిన్నె అందించువాడు. ఇతను ఉద్యోగం ఎక్కడ అంటే డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నె అందిస్తూ ఉంటున్నాడు. గిన్నెలో ఆహారాన్ని అందిస్తున్నాడు, అలాగనే నీళ్ళలో ద్రాక్షారసంలో ఏదైతే అతనికి అవసరమో రాజుకి గిన్నె అందించేటువంటి పని ఈ నెహెమ్యాకి. రాజు గారి దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి ఎంతో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి పనులు జరగకపోతే కలెక్టర్ గారి దగ్గర పిఏ చేస్తున్నాడు అనుకోండి, ఆ పిఏ ద్వారా పనులన్నీ కూడా అయిపోతా ఉంటాయి. ఎందుకంటే కలెక్టర్ గారికి ఎంత ఇన్ఫ్లుయెన్సో మా దగ్గర పనిచేసేటువంటి వారు కూడా అంత ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ తిండికి తెప్పలకి ఏ విధమైనటువంటి లోటు కూడా లేదు, మంచి ఉద్యోగం. కానీ ప్రియమైన దేవ పిల్లరా, అక్కడ రాజుకి గిన్నె అందించేటువంటి రాజుకి గిన్నె అందిస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో ఉంటున్నాడు, కానీ తన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉన్నది, యెరూషలేము మీద ఉన్నది. యెరూషలేము గోడలు పడిపోతూ పడిపోయాయి, యెరూషలేము యొక్క గుమ్మాలు పడిపోయాయి, యెరూషలేము దేవుని మందిరము పాడైపోతున్నది. అయ్యో నా మందిరము పాడైపోతున్నది, నా మందిరము అయ్యో తగలబడిపోతున్నది, నా మందిరము గుమ్మాలు కూలిపోతూ ఉన్నాయి అని చెప్పి దేవాలయము యొక్క పరిరక్షణకు సాదృశ్యముగా నెహెమ్యా యొక్క గిన్నె కనబడుతుంది. అనగా నెహెమ్యా యొక్క హృదయము కనబడుతూ ఉన్నది దేవాలయము యొక్క పరిరక్షణ కొరకు. అయ్యో నా దేవుని మందిరము సమస్తమైనటువంటి అన్యజనులకు కూడా ప్రార్థనా మందిరం అనబడదని యేసు చెప్తున్నాడు. అయ్యో ఆ మందిరం యొక్క పరిరక్షణ ఎవరి బాధ్యత, నా బాధ్యత. మందిరం యొక్క పరిరక్షణ ఆనాటి దినములలో నెహెమ్యా వెళ్ళి ఆ మందిరం యొక్క ఆ గోడలు నిలవబెట్టడానికి, ఆ మందిరం యొక్క గుమ్మాలు నిలవబెట్టడానికి ఎంతో ప్రయాసపడి రాజును కూడా అడిగి, రాజును కూడా కొన్ని వస్తువులను ఆ యొక్క మ్రాణులను అడిగి మళ్ళా ఆ యొక్క ఇస్రాయేలు ప్రాంతానికి వెళ్ళి అనేక మందిని కురుదొలిపి మీరు లెగండి ఓరకనే ఉంటారండి, ఇది దేవుని పని, దేవుని మందిరం కూలిపోతూ ఉన్నది, దేవుని మందిరం పడిపోతూ ఉన్నది, రండి మనం అందరం కలిసి మళ్ళా నిలవబెడతామని చెప్పి జనాలందరినీ కూడా భోగు చేసి దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నటువంటి వాడు నెహెమ్యా. ఈరోజు ప్రభునందు తిరిగినటువంటి వాళ్ళగా మందిరాన్ని మనము నిలబెట్టడం లేదా మందిరం కూలిపోతున్నటువంటి మందిరాన్ని కూలిపోయినటువంటి గుమ్మాలని మనం నిలబెట్టవసరం లేదు, కానీ అయ్యో దేవుని మందిరానికి రాకుండా ఎంతమంది గృహాల వద్ద ఉంటున్నారో, ఎంతమంది దేవుని గురించి తెలియక ఎంతమంది రక్షణ మార్గంలోనికి వారు వెళ్లకుండా భయంకరమైనటువంటి నాశనములకు పోయేటువంటి మార్గంలోనికి వారు వెళుతూ వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో మేము వస్తూ ఉంటే ఆ జ్ఞానాపురం దగ్గర అంతా కూడా కోలాహలమే, అక్కడ పక్కన గొర్రెలు కొట్టుకొని డబ్బులు కొట్టుకొని ఎంత భయంకరము. ఈరోజు నీవు మందిరమును మన మందిరంలో గోడలు కూలిపోలేదు, మన మందిరంలో తలుపులు పోలేదు. ఏమండి తలుపులు అయితే ఇక్కడ చమ్మేరియా తుప్పడుతుందని అల్యూమినియం పెట్టించుకున్నాం కదా, బలలు చేయించకుండా బలలు అయితే
పురుగు పట్టేస్తుందనే నాకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళా ప్లాస్టిక్ చైర్స్ కొనుక్కున్నాను. ఇక్కడ అన్ని బాగానే దేవుడు సమకూరుస్తున్నాడు, మీ అందరూ కూడా ముందుకు బాగానే వస్తున్నారు, కానీ మందిరంలో ఉన్నటువంటి వారు ఎవరైనా పాడైపోతున్నారా? మందిరంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మందిరానికి రాకుండా ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నటువంటి వారు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారా? ఒక్కసారి నువ్వు ఆలోచించావా, ఇదిగో మరలా పెడదాం, ఇదిగో సండే స్కూల్ ఉంది, అయ్యో సండే స్కూల్ టీచర్స్గా, సండే స్కూల్ నడిపించేటువంటి వారుగా, అయ్యో తల్లులుగా తండ్రులుగా, అయ్యో నా బిడ్డలను దేవుని యొక్క మందిరానికి పంపిద్దాం, దేవుని సన్నిధిలో వారిని ఉంచుదాం, అయ్యో పడిపోతున్నటువంటి నా యొక్క బిడ్డలను మరలా నేను దేవుని మందిరానికి. నువ్వు ప్రయాసపడాలా, కేవలం ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రమే మాట్లాడి ఇక్కడ మాత్రమే మనం ఉంటే కుదరదండి. సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందదు. నీకు బ్యాక్వర్క్ ఉండాలా? ఏమండి, నీవు ఫోన్లు చేయాలా? ఏమంటే గుర్తు ఇప్పుడుగానే ఆ చెత్త మాట్లాడటానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటాం. అమ్మా ఈరోజు మందిరానికి రా, ఈరోజు దేవుని సన్నిధికి రా. యవన సమాజం ఉంది, ఆ యవన సమాజంలో ఉన్నటువంటి వారందరినీ పురుగొల్పి మళ్ళా యవన సమాజాన్ని కట్టేటువంటి ఒక నెహమ్యాలూయ, మళ్ళా సండే స్కూల్ అంతటినీ కూడా వైభవంగా తీసుకుని వచ్చేటువంటి ఒక వనిత, ఒక స్త్రీ లగడవా, ఒక నెహమ్య లాంటి వనిత. ఏమండి, దేవుని కొరకు నిలవపడాలా, ప్రయాసపడాలా? నెహమ్య రాజుకి గిన్నె అందిస్తూ ఉన్నాడు, కానీ తన హృదయం అనేటువంటి గిన్నెలో దేవుని మందిరం యొక్క తిరిగి పరిరక్షణ తిరిగి మరలా కట్టాలా. ఏమండి, నిజంగా ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది విశ్వాసులు ఏమైపోయారు, పద్దపస్తులు అయిపోయారండి. చాలా మంది యూట్యూబ్లకు అలవాటు పడిపోయారు, మందిరానికి ఆలస్యం, సువార్త అంటే ముందుకు రావట్లేదు, ఉపవాస ప్రార్థన అంటే ముందుకు రావట్లేదు. ఏమండి, చాలా మంది పద్దపస్తులు అయిపోయారు. అయ్యో నీవు అటువంటి వారిని నువ్వేం చేయాలా? ఉజ్జీవ పరచాలి. ఉజ్జీవ కూడికలు పెట్టుకోవడం కాదు అండి, ఉజ్జీవం అనేటువంటిది ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేయాలా? రగిలించాలి. హల్లెలూయా. దేవాలయ పరిరక్షణ కొరకు దేవాలయంలో ప్రతి విందు కూడా చక్కగా జరగాల. దేవుని మహాత్ముడు బట్టి మంగళవారం ఉదయం ప్రారంభించిన తర్వాత స్త్రీల సమాజము సంఘ ప్రార్థన అద్భుతముగా జరుగుతుంది, అనేకమైనటువంటి స్త్రీలు సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. అలాగే యవన సమాజము, అలాగే సండే స్కూల్, ప్రతి వింగ్ కూడా అది అభివృద్ధి పొందడానికి ఏం చేయాలా, కృషి చేయాలా? అది ఎవరి బాధ్యత? అష్ట గారి బాధ్యత అని చెప్పేసి నా మీద ఏదైతే చూపించడం కాదా అండి. సంఘాన్ని నింపేటువంటి బాధ్యత ఏమండి, ఆత్మను రక్షించేటువంటి బాధ్యత, పాడైపోతున్నటువంటి వాళ్ళు దేవుని మందిరానికి రాకుండా కాలక్షేపం చేస్తున్నటువంటి అనేక మంది ఏమండి మన సంఘంలో ఉన్నారు. ఇది దాన్ని వారిని పురుగొలుపుతున్నావా? లేదు అండి. ఏమండి, ఒక శారీరక తండ్రిగా బిడ్డలు తప్పుడు త్రోవలో వెళ్తున్నారు అంటే వారు ఎంత బాధపడతారో. దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా వారు ఒక్క త్రోవలోకి వెళ్ళిపోతారని విన్నప్పుడు నేను చాలా బాధపడుతూ ఉంటున్నాను. మొన్న ఒక ఆయన చెప్తున్నారు నాతో, ఇదిగో పలానా వ్యక్తి నాకు బాంబులో కనపడ్డాడండి, తాగుతున్నాడండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అది ఎంత నిజమో ఎంత వాస్తవమో మనము తెలియదు, కానీ నా హృదయం అయితే ఎంతగానో బాధపడింది, వేదన పడింది. అయ్యో నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గరగా ఉండాలా, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలా. ఆ పేతురు ఆ రోజు ఎక్కడున్నాడు? అవిశ్వాసుల యొక్క గుంపులో ఉన్నాడు. ఏసంటే ఎవరో తెలియదు అని బొక్కాడండి.
నీవు కూడా ఏసంటే ఎవరో తెలియదు అని గొప్పుతున్నట్టే. దేవుడు వాక్యం చెప్తుంది వెలుగుకి చీకటికి ఏమీ పొత్తు. నీ రహస్య కార్యకలాపాలన్నీ కూడా ప్రభువు చూస్తూ ఉంటున్నాడు. ప్రభువు చేతిలో నుండి నువ్వు జారిపోయావా? చాలా భయంకరమైనటువంటి ఉగ్రతను నీవు చూస్తావు. తప్ప ఇప్పుడు బాగా ఉందని నువ్వు అనుకుంటావు, కానీ ఏదో ఉంటుంది కదా సామెత, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా. ఏమండి, నీ పాపానికి తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు. సరి చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీవు సరి చేసుకోవాలి, లేకపోతే చాలా భయంకరమైనది. ఇదిగో నెహెమ్యా సేఫ్లెస్ గా ఉన్నాడు. రాజుకి గిట్ట అందిస్తున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆ స్థితిలో ఉన్నాడు, మంచి డిఫెన్స్ క్యాండిడేట్. కానీ ఎక్కడో తన ప్రజలు పాడైపోతున్నటువంటి మందిరమును గురించినటువంటి శ్రద్ధను వదిలిపెట్టేసి వారి స్థానుసారంగా ఉంటున్నారు. అటువంటి నెహెమ్యాలు ఉన్నారా దేవుని మందిరంలో? ఒక్కడున్నాడా అటువంటి నెహెమ్యా? నీవే ఎందుకు ఆ నెహెమ్యా కాకూడదు? దేవాలయాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నేను వచ్చేసాను, నేను వెళ్ళిపోయాను, నేను సంఘంలో కోఆర్డినేటర్ పెట్టాను. ఏమండి, ఎంతమంది కోఆర్డినేటర్లు రాలేనటువంటి వారి ఇంటికి వెళ్ళి మీరు దర్శించారు? ఏమంటే ఎలా వచ్చేస్తారు? ఏమంటే కొంతమంది ఉంటారు, వారు ఏ స్థితిలో ఉన్నారు? కోఆర్డినేటర్లు పెట్టిన పేరుకైనా కోఆర్డినేటర్లు ఎంతమంది వెళ్ళారు వాళ్ళ ఇంటికి? రాలేని తాకలేకపోతున్నటువంటి వారి ఇంటికి వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలుసుకొని వాళ్ళు ఎందుకు రావట్లేదు కనుక్కుంటున్నారా? ఏమండి, సంఘము ఏమండి ఎవరట? యేసు అంటాను కదా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. హల్లెలూయా. ఆ సంఘములో నీవు నేను మట్టుకే కాదు, అందరము ఉండాలా. హల్లెలూయా. ఎవరు కూడా దొడ్డులో నుంచి బయటికి వెళ్ళకూడదు, దొడ్డులో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఆ బాధ్యత నీకు ఉండాలి. తర్వాత మరి యొక్క గిన్నెను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి మత్తయి సువార్త 26:39 చూసినట్లయితే, కొంత దూరముకు వెళ్ళి సాగిలపడి నా తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో. హల్లెలూయా. ఆరవ గిన్నె ఏం గిన్నెది? శ్రమల గిన్నె. ఈ గిన్నెలో ఎవరు తాగుతున్నారు? చాలా మంది అనుకుంటారు ఈ శ్రమల గిన్నెలోనేది దేవుడు తాగమన్నాడు అని. దేవుడికి ఇంకా తాగమల్లా. ఆ శ్రమలన్నీ కూడా ఎవరు తాగారు? ఏసయ్య అనుభవించారు, ఏసయ్య భరించారు. ఎవరైనా సరే ఈ యేసుప్రభు నమ్ముకుంటే అన్ని బాధలేనండి, అన్ని కష్టాలేనండి, అన్ని నష్టాలేనండి అన్నారనుకో, నువ్వేమన్నావా అవును నిజమే అని అనకూడదు. ఏమన్నావా ఎవడు చెప్పాడమ్మా నీకు? నేనెంతగా ఆశీర్వదించబడ్డానో, నేనెంతగా దీవించబడ్డానో, నేనెంతగా ఆదరణ పొంది ఉన్నానో, నా జీవితానికి ఎంత శాంతి ఉన్నదో, ఎంత సమాధానం ఉన్నదో అని చెప్పి నీవే ఒక సాక్షిగా వారి ఎదుట నివ్వబడాలా. అంతేగాని నువ్వు కూడా అలాగే మాట్లాడకూడదు, నువ్వు కూడా ఆ విధముగానే నిరుత్సాహంతో మాట్లాడకూడదు. ఏదైనా కలతుందా, ఏదైనా శ్రమ ఉన్నదా నీకు తెలుసు, దేవుడు నిన్ను ఎలాగైనా రక్షిస్తాడు, కాపాడుతాడు, నీకు విడుదల దయచేస్తాడు. ఎందుకంటే నీకు ఒకప్పుడు అనుభవాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసయ్య శ్రమల గిన్నె దగ్గర వస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గిన్నెలో ఆయనకి కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి? మహాశిలువ శ్రమలు కనబడుతున్నాయి. ఆయన ముందుగానే తెలుసుకుంటుంది మనిషి కుమారుడు దుర్మార్గుల చేతికి అప్పగించబోతూ ఉన్నాయి, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతూ ఉంటున్నాడు.
ఆయన ముఖం మీద ఉమ్మి వేయబోతున్నారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టబోతున్నారు, చేతుల్లోని కావులోని మేకులు కొట్టబోతున్నారు, వస్త్రాలు తీసివేసి దిగంబరుగా చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడిపోతా ఉన్నాయి? ఆ గిన్నెలో కనబడిపోతా ఉన్నాయి. ఏం చేశారు యేసయ్య? శ్రమలు కనబడిన వెంటనే ఏం చేశారు ఆయన? ఏం చేశారు? మాట్లాడరా. ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. నీ ఎదుట శ్రమల గిన్నె ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నీ గిన్నె ప్రార్థనలతో పొంగి పొరుగుతుందా? నీ గిన్నె ప్రార్థనలతో పొంగి పొర్లుపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఆశీర్వాదం అనేటువంటి గిన్నె పొంగి పొర్లుపోతుందండి. హల్లెలూయా. నీ గిన్నె ఒక్కసారి నువ్వు చూసుకో, నీ గిన్నె ఎలాగుంది? ఖాళీగా ఉందేమో. నీ గిన్నె నిండా ప్రార్థన లేమి ఉండదేమో. నీ గిన్నె నిండా ప్రార్థన అనేటువంటిది అడుగంటిపోయిందేమో, అణగారిపోయిందేమో. అది అణగారిపోయి, అది అడుగంటిపోయి నా గిన్నె నిండా పొందుకోవాలని కోరుకోవడము అదేమైనా సమంజసమా? అదేమైనా యోగ్యమా? నీ గిన్నె ప్రార్థనలతో పొంగి పొంగిపోవాలి అండి. హల్లెలూయా. నువ్వు ఎంత సమయము, ఎన్నిసార్లు, ఏ విధముగా నీ కుటుంబంతో కలిసి ఎన్ని ప్రార్థనలు పాల్గొంటున్నావు, ఏ ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు, నీవు ఏ సమయంలో దేవుని అడుగుతున్నావు, ఇవన్నీ కూడా ప్రభువు లెక్క చూస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. ఆశీర్వాదం ఎవరికి కావాలి అంటే, ఓ అందరము రెడీగానే ఉన్నాము, మరి మన గిన్నెలు ఎలాగున్నాయి, ప్రార్థనలు ఏమితో ఉంటున్నాయేమో ఒకసారి చూసుకుందాం. నీవు ఎంతగా శోధించబడితే నీవు అంతగా ప్రార్థన చేయాల. యేసయ్య ఎంతగా ప్రార్థన చేశాడండి? చెమట రక్త బిందువులుగా కారుతున్నదంట. చెమట రక్త బిందువులుగా కారినంతగా యేసయ్య ప్రార్థన చేశాడు. చివరికి ఏమైంది? సాతాను యొక్క తలను చితకబెట్టి మరణాన్ని జయించి పునరుద్ధారుడే విజయశీలుడుగా మన మధ్యలో ఆయన వసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు విజయం కావాలా? నీకు జయ జీవితము కావాలా? నీ గిన్నె ఒకసారి చూసుకో. ఆయన ఆ రోజు చెమట రక్త బిందువులుగా కాళ్ళంతగా ప్రార్థన చేస్తాడు. నువ్వు కనీసం ఒక బొట్టు కన్నీరు కాచే విధంగా అయినా ప్రార్థన చేస్తున్నావా? ఒక బొట్టు కన్నీరు కాచే విధముగానైనా నీవు పశ్చాత్తాపడుతున్నావా? ఆ రోజు ఆ గిన్నె నిండా, ఆ శ్రమల పాత్ర నిండా, ఆ శ్రమలు ఉంటున్నప్పుడు యేసయ్య గొప్ప ప్రార్థన చేసి తన హృదయాన్ని ప్రార్థనా శక్తితో నింపుకున్నాడు. భయంకరమైనటువంటి ఈ లోకంలో ఏ మానవుడు పొందలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమలను ఆయన ఎదుర్కోవడం కాదు, ఆయన జయించాడు. హల్లెలూయా. ఈరోజు నీ గిన్నె ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన లేమితో ఉండలేమో. ఏమండి ప్రార్థన లేమితో ఉంటే నీ శారీరక గిన్నె కూడా లేపుతూనే ఉంటుంది. నీ గిన్నె ప్రార్థనలతో పొంగి పొర్లుతూ ఉంటే, నీ గిన్నె స్తుతులతో పొంగి పొర్లుతూ ఉంటే, నీ గిన్నె ఆరాధనతో పొంగి పొర్లుతూ ఉంటే ఆటోమేటిక్గా నీ శారీరక సంబంధమైనటువంటి గిన్నెలు కూడా నిండుతాయి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. మరొక ఏడవ గిన్నెను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనము చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన తరువాత
ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె చిందించబడుతున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. దేవుని బిడ్డరా, మరి యొక్క గిన్నె బలారాధనలతో ఎత్తుతున్నాం కదా అండి, బలారాధనలు ఎత్తు చూపిస్తాం కదా. ఆ గిన్నెలో ఏముంది, ఏముంది ఆ గిన్నెలో, గట్టిగా చెప్పరే, ఏమున్నది వినపట్లా అయ్యా, హల్లెలూయా, ఏమున్నది అందులో, యేసయ్య రక్తం ఉంది. దాక్షరసంలో అందులో కూడా ఇంకా విశ్వాసలే ఏమండి, ఇంకా దాక్షరసం అందులో కూడా ఆ దాక్షరసం అందులో తాగుతున్నారు అన్నమాట ఈ రోజుని. ఏంటట అది, యేసయ్య రక్తము అది. హల్లెలూయా, మన పాపములన్నిటి నుండి కూడా విడుదల దయచేసి, మన పాపములన్నిటిని కూడా పరిహరించి మన నిర్దోషులుగా చేసినటువంటి యేసయ్య రక్తము అది. ఆయన ప్రేమకు సాదృశ్యము. ఎంతమంది ఆ గిన్నెలో ఆ బలారాధనలో పాల్గొని ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నారు ఏమండి, ఎంతమందికి నిర్లక్ష్యమో తెలుసా, బలారాధనకు రాకుండా, బలారాధనకు రాకుండా వారి పనులు వారు చక్కబెట్టుకుంటూ ఆ దినాన్ని వేరే వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభు ఇచ్చేటువంటి యోగ్యమైనటువంటి ఆ సమయాన్ని బలారాధనలో పాల్గొనగలుగుతూ అవ్వకుండా ఎంతమంది ఈ దినాల్లో తిరుగుతున్నారు. ఇంకా అంతకన్నా అవివేకులు ఇంకొకరు ఉండదండి, ఎంత భయంకరం. నీవు బలారాధనకు ఇక్కడ సమీపించేటువంటి అనుభవం నీకు ఉండాల. అబ్బో ఆదివారం వచ్చిందే, ఫస్ట్ వచ్చిందే, నా పనులింటి చక్కబెట్టేసుకోవచ్చు అని చెప్పి నువ్వు స్కెచ్ చేసుకుంటున్నావేమో, అది అది ఏ విధముగా నీకు ఆశీర్వాదకరమో కాదు అండి. చాలా మంది తినాలి, అదేదో ఒక రొట్టె, అదేదో ఒక ద్రాక్షరసం అనుకుంటున్నారు తప్ప అది నా ప్రభు శరీరము, అది నా యొక్క ప్రభు యొక్క రక్తము, దాన్ని నేను తీసుకోవాలా, అది నా బాధ్యత, దేవుని సన్నిధిలో నేను ఉండాలా అనేటువంటి గ్రహింపు ఈ దినాల్లో చక్కపోనిలే అనుకుంటున్నారు అంతే. ఇంకా ఒకవేళ జ్వరాలు దగ్గులు తుమ్ములు ఏమైనా ఉంటే రావద్దన్నాం కదా అని చెప్పి వారి కొరకు మరలా అదే రొట్టే ద్రాక్షరసము శుక్రవారం కూడా పోనీ. అప్పుడైనా పరిగెత్తుకొస్తున్నారా, అప్పుడైనా సభ్యుని పరుస్తున్నారా ఏమండి, ఎక్కడికో పోతున్నారు. ఏంటది చిన్న వద్దు తెచ్చుకోవడం కోసం ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికో. మొన్న ఎప్పుడు మొన్న మొన్న చూసారు అంతా కూలి మునిగిపోతున్నారండి. తిరుగుతుంది ఏం పిల్లరా, మీకు అంత దూరాలు రమ్మని, అంత దూరాలు వచ్చేసి నేను దేవుని ఆరాధించుకుని ఆయన చెప్పలా, నీకు దొరికేటువంటి అందుబాటులో ఉండేటువంటి దేవుని సన్నిధిని నీకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు అంటే బలారాధన లడ్డు ప్రసాదం అని కాదు మన అర్థం కదండి, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అందుకే నీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచ్చు ఉన్నారు. ఇది నా మాటలు కాదు, యేసయ్య చెప్తున్నటువంటి మాటలు అవి, పౌలు గారు సంఘానికి చెప్తున్నటువంటి మాటలు అవి. నీవు పాల్గొనకపోయినా నీవు సేవలు అనుభవిస్తావు, నీవు వచ్చిన తర్వాత విమర్శ చేసుకోవడం కాదు అండి. నీవు బలారాధనలో పాల్గొనకపోయినా ఆ వాక్యం వారి జీవితంలో నెరవేరిపోతుంది. అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్టే, నువ్వు విమర్శించుకోవట్లేదు, అయ్యో నా ప్రభు బలని నేను సమీపించుకుంటా, నేను ఆ తిరుగుతున్నానే అని ఆలోచించుకోవట్లేదు, అది కూడా నేరమే. ఆయన పక్కన పెట్టి నీవు ఇష్టానుసారిగా తిరగడం కూడా నేరమే. అది
దిగినటువంటి దేవుని బిడ్డరా, ఆ గిన్నెలో ఎంతమంది త్రాగుతూ ఉంటున్నారు, ఎంతమంది బలం సమీపించారు ఈ నెల, గత ఆదివారము, గత శుక్రవారము, పరప్రాంతం కాదు, ఎక్కడో ఉన్నారు మీరు. ఏం చెప్పారు ఇప్పుడు పల్లారా ఎంతమంది సమీపించారు అన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది సిక్స్త్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వారు దేవుని మందిరానికి తీసుకొని రండి అన్నాను. ఎంతమంది పిల్లలు తీసుకొచ్చారు? హై స్కూల్కి వచ్చినటువంటి వారు అందరూ కూడా దేవుని మందిరానికి తీసుకొని రండి అన్నాను. హై స్కూల్ చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు దేవుని స్కూల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆరవ క్లాస్కి రాగానే, హై స్కూల్కి రాగానే సండే స్కూల్ని పక్కన పెట్టండి, సండే స్కూల్ పక్కన పెట్టండి, సండే స్కూల్కి పంపించండి, కానీ ఆరాధనకి వారికి అలవాటు చేయండి. సిక్స్త్ క్లాస్కి వచ్చారా వారికి ఆరాధనకి అలవాటు చేయండి. అలవాటు చేయలేదా వారు బాప్తిస్మము తీసుకోరు, పదో తరగతి దాటిన తర్వాత దేవునికి మందిరానికి రమ్మన్నా వాళ్ళు రాదు. ఎందుకో తెలుసా, సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే నీ మాట ఎంచారు, అప్పుడే దేవుని సన్నిధికి వాళ్ళు దగ్గర అవుతారు. టెన్త్ అయిపోయిన తర్వాత నువ్వు రా 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 అన్నా సరే వాళ్ళు వినిపించుకోరు నీ మాట. కాబట్టి సిక్స్త్ క్లాస్కి ఎవరైతే మీ పిల్లలు వచ్చారో వారందరినీ కూడా దేవుని మందిరానికి తీసుకొని రండి. రాబో దినాల్లో వారు రక్షణ పొందుతారు వాక్యాన్ని వినటూ తింటాను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క గిన్నె, ఈ గిన్నెలోనేది మనం అందరం కూడా రాగాల. ఈరోజు చదువుకున్నారు మూలవాక్య భాగం 116వ దావీదు కీర్తన, 116వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మన గిన్నె నిండా వీటిని మనము నింపుకుంటే వేసినట మొట్టమొదటిగా యేసు యొక్క గిన్నె ఏంటది, సహోదర ప్రేమతో ఉన్నటువంటి గిన్నె నిండా మనం నింపుకుంటే, అలాగే మనాగల గిన్నె ఏంటది, వాక్యమాలతో మన హృదయాలను నింపుకుంటే, తర్వాత హీరాపు గిన్నె ఏంటది, దేవుని యొక్క పరిచర్యతో మన యొక్క గిన్నెను నింపుకుంటే, నెహెమ్యా గిన్నె సంఘం యొక్క పరిరక్షణ దాని యొక్క ఉజ్జీవంతో మన యొక్క గిన్నెను నింపుకుంటే, ఆరవదిగా శ్రమల గిన్నె మన యొక్క ప్రార్థనలతో మన గిన్నెను నింపుకుంటే, ఇదిగో ఏడవ ఆరవ గిన్నె ఆయన యొక్క పరిశుద్ధ బల్లారాధనలో ఆ గిన్నెలోని మనం అందరము తాగితే, అప్పుడు నీవు గుండె మీద చేయి చెప్పగలవు, నా గిన్నె నిండి పొరుగుచున్నది అని. హల్లెలూయా. అప్పుడు నీవు చెప్పగలవు, అప్పుడు నీవు ఇదిగో చూడండి ఈ మాట నీవు పలకగలవు. ఏ మాట అది, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నా బ్రతుకులను చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేదను. ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తే, ఆయన ఆశీర్వదిస్తే మనమేం చేస్తాము, మన మొక్కుబడులను మనం చెల్లించుకుంటాము, దేవునికి కృతజ్ఞతాస్తులు మనం చెల్లిస్తాము. ఎప్పుడు మన రక్షణ పాత్రను చేత పట్టుకుంటాము. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గిన్నె ఎలాగో ఉంటున్నది, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది అని. మనకి ఆశీర్వాదం కావాలంటే ఈ పైన చెప్పుకున్నటువంటి ఈ గిన్నెలన్నీ కూడా, అంటే ఈ హృదయం అంతా కూడా మనము నింపుకుంటే ఖచ్చితంగా నీ గిన్నె పొంగి పొర్లుతుంది, పొంగి పొర్లుతుంది. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిచున్నటువంటి మీ అందరికీ మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. శివుడు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నీకే విచ్చలింతుతో, ఈ గొప్ప రక్షణ నాకిచ్చిన
శ్రీను గారు అలాగే ఆ కుమారి గారు కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ చవితి గారు కానుకలు సేకరించాలి. స్తుతించిన చాయు నా బ్రతుకు దినములు, నేను పొగిన చాయు నా గుండెకు నేలో. నేను స్తుతించిన చాయు నా బ్రతుకు దినములు, నేను పొగిన చాయు నా గుండెకు నేలో. Yeah.
యోనస్తులకు అభినందనలు. ప్రేమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రియులు జాకబ్ గారు మరి వారి అలాగే రాణిరమ్మ సహోదరి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వారి చిన్న కుమారుడు కిషోర్ను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి గత కాలంలో మన బిడ్డకు సచివాలయంలో 2 సంవత్సరాల క్రితము ఆ ఉద్యోగం వచ్చి ఉన్నది, కానీ అది పర్మనెంట్ చేయలేదు. మరలా 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ చేసి తర్వాత ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయినటువంటి వారికి మాత్రమే రెగ్యులరైజేషన్ చేసి వారు పక్కాగా వారిని గవర్నమెంట్ ఉద్యోగులుగా వారిని ప్రకటించారు. వారు అనేక మంది ఆ యొక్క పరీక్షలు రాస్తున్నారు, కానీ చాలామంది ఎలిజిబుల్ కాలేదు. మరి దేవుని మహాకృపను బట్టి అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి విశ్వాసమును బట్టి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కిషోర్ యొక్క విశ్వాసము దేవుని యొక్క భయభక్తులను బట్టి వారి ప్రభు సహాయం చేసి ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణుడై మరి దినాన్ని మరి రెగ్యులర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి మరి గవర్నమెంట్ ఉద్యోగిగా అతను నిర్వర్తించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అతను బట్టి కిందకి రండి. అతను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క ప్రియులు ఉంటే, మన ప్రియులు జాకబ్ గారు ఉంటే ఎంతో సంతోషించేటువంటి వారు. అతను బట్టి దేవునికి స్తోత్రాలు. అసిస్టెంట్ ఇంజనీర్గా మరి సచివాలయంలో వారు గవర్నమెంట్ ఉద్యోగాన్ని వారు పంపుకున్నారు. అందుబాటు దేవునికి మహిమ సమర్పణ. మరి సంఘపక్షముగా ఆ బిడ్డని అభినందిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ కూడా మీరు ఉన్న స్థలాల్లో లేచి నిలబడి మోకరించి ప్రభువా ఇది నా సమస్య, ఇది నా అవసరత అని ప్రభు సమయంలో విశ్వాసంతో లేచి నిలబడాలని మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కార్యక్రమంలో కలిగినటువంటి మా ప్రేమ పరలోకపు తండ్రి యేసయ్యానికి వందనాలు. ఎంతవరకు తండ్రి ప్రభువా ఇదిగో నా గిన్నె నిండి పొరుడుచున్నది అనేటువంటి గొప్ప ఆశీర్వాదము మేము పొందుకోవాలి అంటే మా గిన్నెలు నిండా ఏమి నింపుకోవాలో, మా హృదయం నిండా ఏమి నింపుకోవాలో నీ వాక్యము ద్వారా మీరు బయలుపరచి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. వాక్యాన్ని మా ఎదుట మీరు ఇచ్చినారంటే దాని అర్థము మీరు మా యొక్క గిన్నెలను నింపడానికి చూస్తూ ఉన్నారు, మేము సరిచేసుకోవాలని మీరు ఆశపడుతున్నారని ప్రభా నీ వాక్యము ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. అయా తండ్రి నాయన ఎవరి గిన్నె ప్రభా లోటుగా ఉండకూడదు తండ్రి. బెల్షస్సరు రాజు గిన్నె వలె పాపముతో నిండినటువంటి గిన్నెగా ఉండకూడదు. కాబట్టి నాయన యేసయ్య మీరే సహాయము దయచేసి మీ కృప చూపించి మీ కరుణ చూపించి నాయన నాయన ప్రతి ఒక్కరి గిన్నె తండ్రి నాయన వాడబడేటువంటి గిన్నెగా అయా మీ సహాయం ఉంచి నడిపించండి. సహోదర ప్రేమతో నిండి ఉన్నటువంటి గిన్నె వలె మీరు ఉంచండి అయా తండ్రి నాయన. మన్నాగల వాక్యముతో నింపబడినటువంటి గిన్నె వలె మీరు ఉంచండి. ప్రార్థన లేమి లేకుండా ప్రార్థనతో నిండి పొందుచున్నటువంటి గిన్నెల వలె ఉంచండి. దేవాలయ పరిచర్య విషయంలో
నిండి పొర్లేటువంటి భాగాన్ని మీరు దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా సంఘ పరిచర్యలో పర్యవేక్షణలో ప్రభా పరిరక్షణలో నశించిపోతున్నటువంటి విశ్వాసులైతేనేమి అధ్యక్షులైతేనేమి తండ్రి ప్రభా అయా వారు తండ్రి ప్రభా నాయన అయా తండ్రి నాయన తండ్రి వారిని పరిరక్షించేటువంటి నాయన ప్రభా నెహమ్య పాత్ర వారిని మీరు ఉంచండి తండ్రి నాయన అయా మీకు స్తోత్రాలు వందనాలు. ఒక్కొక్కరిని ఒక్కొక్క నెహమ్యాలే ప్రభా మీ నిలబెట్టండి దేవా ఎస్సయా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి కృపాశక్తి సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా చేరినటువంటి నీ విడవైనటువంటి వారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. హృదయ రహస్యాలు జరిగినటువంటి దేవుడు ఎవరు ఏ సమస్యతో వచ్చిందారో ఏ ఇబ్బందితో వచ్చిందారో ఏ అక్కరతో వచ్చిందారో ప్రతి వీడి యొక్క అక్కరను ప్రభువా అవసరతలను మీరు తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పిల్లలను ప్రభువా అయా మీరు స్వస్థపరచండి నాయన అయా మీరు విడుదల దయచేయండి తండ్రి యేసు నామములో తండ్రి నాయన ప్రతి విధమైనటువంటి రోగములను ప్రభువా మేము బంధిస్తూ ఉంటున్నాం అయా మీరు విడుదల దయచేయండి తండ్రి యేసయానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా తండ్రి మీ గొప్ప మహోన్నతమైనటువంటి కృప ప్రతి విడుదల మీరు చూపించండి దయచేయండి తండ్రి నాయన యేసయానికి వందనాలు. ఇదిగో తండ్రి నాయన అయా తండ్రి బలహీనతలతో బాధపడుతున్న ఆయన గృహాల వద్ద ఉంచినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియులు తండ్రి ప్రభా ఆ కనుక గారు వచ్చిన ఆయన అయా తండ్రి నాయన భంగమాంటి గారు వచ్చిన ఆయన అయా తండ్రి ప్రవీణాంటి గారు వచ్చిన ఆయన ప్రభా అయా శుక్ర లూడియమ్మ గారు వచ్చిన ఆయన అయా ప్రార్థిస్తూ ఉంటున్నాం అయా సహాయము దయచేయండి. విడుదల మీరు లేవనెత్తండి పరిపూర్ణమైనటువంటి విడుదలను క్షేమాన్ని మీరు అనుగ్రహించాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. దయగినటువంటి రక్షక యేసయానికి వందనాలు. ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి మీరు లేవనెత్తండి తండ్రి నాయన. అయా గడిచినటువంటి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరచండి మీ సహాయం ఇచ్చి మీరు నడిపించండి దేవా యేసయానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన వేదగోపాల్ గారి యొక్క కుమారుడైన పాలు జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా అయా బిడ్డను మీరు స్వస్థపరచండి విడుదల దయచేయండి పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని మీరు అనుగ్రహించండి దేవా యేసయానికి వందనాలు. నేను కృపరావు గారు తండ్రి జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా అయా బిడ్డను కూడా మీరు స్వస్థపరచి మీరు విడుదల దయచేయండి అయా మీకు స్తోత్రాలు. ఆయన అన్నమ్మగారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రభువా గోపి యొక్క భవిష్యత్తు విషయంలో కూడా మీరు సహాయం దయచేసి నడిపించండి అయా తండ్రి. నీ బిడ్డలైనటువంటి వారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ ఉంటారు కుటుంబ సమస్యలతో ఉంటూ ఉంటారు అయా తండ్రి మీరు బలపరచండి మీరు లేవనెత్తండి తండ్రి ఆయన కొనసాగినటువంటి నీ అమూల్యమైనటువంటి హస్తంతో ప్రభువా ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచాలని స్థిరపరచాలని మనవి చేసుకుంటున్నాం అయా మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఈ దినాన్ని ప్రభా సంకరించబడినటువంటి నాయన అయా తండ్రి నాయన ప్రభా కిషోర్ బట్టి నీకు వందనాలు అయా తండ్రి మీ కృపలో వీళ్ళు వర్ధలింప చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా దీవించండి ఆశీర్వదించండి అయా తండ్రి నాయన ఇచ్చినటువంటి విశ్వాసమైనటువంటి తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ఈ మార్గంలో నడిచినటువంటి బిడ్డలను ప్రభువా నీ యందు తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డల ప్రభువా నీ రెత్త వర్తుకు విడిచిపెట్టవు అనేటువంటి దానికి నాయన సాదృశ్యంగా తండ్రి బిడ్డలు మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి ఇదే కృప తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఎవరి బిడ్డకు కూడా మీరు దయచేయండి. ఏ ఉద్యోగాల కొరకే ప్రయత్నాలు చేసుకుంటున్నారో అయా తండ్రి దేని కొరకే తండ్రి ప్రభు బిడ్డలు ఆరాటపడుతూ ఉంటున్నారో అయా వారిని అభివృద్ధి పరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలు లేనటువంటి వారికి వ్యాపారాభివృద్ధి దయచేయండి దేవా యేసయ్యా. ప్రతి బిడ్డకు ప్రభు ఒక మంచి జీవనోపాధిని మీరు దయచేయండి తండ్రి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలు. ఆయన విత్తబడినటువంటి కానుకల బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. మీ కృపలో వందలింపు చేయండి వారికి కలిగిన దాంట్లో నుండి ప్రభువా శ్రేష్టమైనటువంటి భాగములు ప్రభువా నీకు అర్పించుండగా బిడ్డకు రావాల్సినటువంటి దీవుల ఆశీర్వాదములను అత్యధికమైనటువంటి కృపలను ప్రభువా మీరు
రైట్స్ చేయండి, వారి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభువైన వారి యొక్క లాభ ప్రాప్తికి వెలితి లేకుండా ప్రభువా నాయన మీరు అత్యధికంగా మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చూసుకుంటున్నాం. ఎస్ఐనికి వదనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాయన ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో ప్రత్యేక కానుక అర్పించినటువంటి నాయన సహోదరి కుమారుని పట్టుకుని స్తోత్రాలు. అభిడకుడు దీవించి ఆశీర్వదించండి. అయా మీకు స్తోత్రాలు వదనాలు. అదే విధముగా తండ్రి నాయన ప్రభువా నాయన తండ్రి నాయన ఇదిగో ఫోన్ పే ద్వారా తండ్రి నాయన ఆన్లైన్ ద్వారా కానుకలు పంపిస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. మీ కృపాశీర్వాదములు క్షేమములు తండ్రి ప్రభువా బిడ్డపై మీరు ఉంచండి దేవా. ఎస్ఐయా మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి కొద్దిగా అయినప్పటికీ నాయన ఆ కొద్దిలో నుండి ప్రభువా నీకు ఇచ్చేటువంటి గుణాన్ని నేర్చుకున్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారిని ప్రభువా వారి విశ్వాసమును ప్రభువా మీరు దీవించండి. ఇదిగో అమ్మఒడి కాను అమ్మఒడి పథకములో వారికి లబ్ధి కలిగి ఉన్నదని ప్రభువా ఆ లబ్ధిలో నుండి ప్రభువా చిన్న కానుక నీకు అర్పించినటువంటి తల్లులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఎస్ఐయా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన మా బిడ్డలకు ఆధారము మీరే తండ్రి నాయన. మేము శారీరక తల్లిదండ్రులము కానీ నాయన వారిని నడిపించి ఉన్నతమైనటువంటి స్థలంలో నడిపించేటువంటి మా నాథుడము నీవే తండ్రి. బిడ్డలు ప్రభా యోగ్యమైనటువంటి స్థానంలో బిడ్డ మీరు నడిపించాలని మనం చూసుకుంటున్నాం. ఈ పరిచయంలో సంకరించినటువంటి మీ ప్రియ బిడ్డలను వారి యొక్క కుటుంబాలను కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చూసుకుంటున్నాం. ఎస్ఐయా మీకే స్తోత్రాలు వదనాలు తెలియజేసుకుంటూ అయ్యా నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరూ కూడా మీరు నడిపించాలని మమ్మల్ని అందరూ కూడా మీరు భద్రపరచాలని మనం చూసుకుంటూ అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావ మీ నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభులు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడను. మొదటిగా దేవునామాన్ని వందనాలంటే మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి రిపూడేసి మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటాం. మరి ఇంతవరకు ఆరాధనను మహిమకరంగా జరిగించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నామండి. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము 10 నుండి 12 వరకు సండే స్కూల్ జరుగును. కావున మీ యొక్క చిన్న బిడ్డలను పంపించవలసిందిగా తల్లిదండ్రులకు ప్రేమతో మనవి చేస్తున్నాం. రెండవ ఆరాధన మధురవాడ ఆలయం నందు 11 నుండి 1 వరకు ఆరాధన జరుగునండి. మరి అలాగే మంగళవారము 12 నుండి 12 వరకు సంఘ ప్రార్థనా దినము మరియు స్త్రీల సమాజము జరుగునండి. గురువారము ప్రేసెల్ మధురవాడ ఆలయం నందు సాయంత్రం 5:30 నుండి జరుగునండి. శుక్రవారము ఉపవాస ప్రార్థన కోరిక సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఆరాధన జరుగునండి. మరి శనివారము యవన సమాజము సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు జరుగునండి. మరి అలాగనే వచ్చే ఆదివారం యథావిధిగా ఆరాధన జరుగును. మొదటి ఆరాధన ప్రసాద్ గార్డెన్ ఆలయం నందు 8:00 నుండి 10:00 వరకు జరుగునండి ఆరాధన. ఆరాధన తర్వాత సండే స్కూల్ 10:00 నుండి 12:00 వరకు జరుగునండి. రెండవ ఆరాధన మధురవాడ ఆలయం నందు 11:00 ఆరాధన జరుగునండి. మరి ప్రార్థింపబడిన ప్రార్థనా తైలము ఉంది, ధర 20 రూపాయలు చెల్లించాలి. బైబిల్స్ కావలసిన వారు 250 రూపాయలు చెల్లించారండి. మరియు వేగేంద్ర పాటల పుస్తకం కూడా కావాల్సిన వారు 100 రూపాయలు ధర చెల్లించి కావాల్సిన వారు అందరు కౌంటర్ దగ్గర పొందగలరని మనం చేస్తున్నాం. మరి తప్పుపడిన ప్రకటనలన్నీ కూడా జ్ఞప్తి ఉంచుకుని సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొవాలని మనం చేస్తూ ఈ ప్రకటన ఇద్దరితో ముగిస్తుంది. ప్రకటనలన్నీ కూడా జ్ఞప్తి ఉంచుకుని సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలని మనం చేస్తున్నా. దయతో ప్రార్థించండి. గురువారం నుండి కూడా మరి మధురవాడలో ప్రేయర్ సెల్ ప్రారంభిస్తున్నాను.
సాయంకాలము 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు అక్కడ చర్చిలో దేవుడు జరుగుతుంది. రావాలనుకున్నటువంటి వారు, వాహనాలు ఉన్నవారు ఎవరైనా రావచ్చు. సంఘపక్షముగా మరి గత వారంలో ప్రకటించిన, గత దినాల్లో ప్రకటించిన ప్రకారముగా 2 గాస్పల్ టీమ్స్ కింద వేశాం. ఆ లిస్టు పైన పెట్టడం జరిగింది. టీమ్ ఏ టీమ్ బి కింద వారు ఒక వారం ఒక టీము, మరి ఒక వారం ఇంకొక టీము. మన సంఘ సొంత ఖర్చులతోనే వారికి ఆటో పెట్టి వారిని పంపిస్తున్నాం సువార్త పరిచర్య కొరకు. వారు ఇక్కడి నుండి 2 గంటలకి బయలుదేరి 5 గంటల వరకు సువార్త చేసి 5:30 నుండి ప్రయత్నంలో పాల్గొని వారి ఇంటికి 8 గంటలకు వాళ్ళు వస్తారు. కాబట్టి ఆసక్తితో వెళ్తున్నటువంటి వారి గురించి, అలాగే మన ప్రియులైనటువంటి ఆటో సహోదరుల కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని సువార్తను ప్రకటిస్తూ అక్కడ మనము ఏర్పాటు చేయబడినటువంటి మందిరంలో కూడా అనేకులు దేవుని గురించి తెలుసుకొని దేవుని యొక్క మాటలను వినాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సువార్త పరిచర్యను, ప్రయత్నం కూడా మనం ప్రారంభిస్తున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధముగా ఇక్కడ నేను దూరంగా ఉన్నాను కాబట్టి పర్వాలేదు, కానీ మీరందరూ కూడా మాస్కులు పెట్టుకుని రావాలా? అవసరమైనప్పుడే కొద్దిగా తీసుకుంటారు, మళ్ళీ మూసేస్తారు. కాబట్టి మాస్కులు అందరూ పెట్టుకోవాలా? జలుబు, దగ్గు, జ్వరము ఉన్నటువంటి వారు అది తగ్గేటంత వరకు కూడా దయచేసి ఆలయానికి రావద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇది ఏ కార్యక్రమానికైనా వర్తిస్తుంది. అది సంఘ ప్రార్థనా దినము, తెలు సమాజముకైనా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకైనా, మధురవాడ వెళ్ళేటువంటి టీముల్లో ఉన్న వారికైనా, ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి దయచేసి మళ్ళా మనకి క్షేమం వచ్చేంత అంటూ కూడా మర్చిపోవద్దు. మందిరానికే కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోవద్దు, నిర్లక్ష్యము ఉంచొద్దని ప్రేమతో మనవి చేసుకుని ఒక ప్రకటనలు వేసుకున్నా. అందరూ కూడా లేచి నిలవబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో సెలవు తెలుసుకుందాం. కర్తా Amen.
కుమారుడైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల నడిపింపు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అనేటువంటి దావీదు మహాభక్తునికి ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు ఆయన సన్నిధిలో చేరినటువంటి మనందరి యొక్క జీవితాల్లో కూడా ఆయన కృప అనుగ్రహించి ఆ వాగ్దానమును నెరవేర్చి ఆయన కృపలో భద్రపరిచి సదాకాలము తోడుగా ఉండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరట అందరికి వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్.